మేము సోన్ప్రయాగ్ లో ఉన్నాం. ఇక్కడ నైట్ జర్నీస్ ఉండవంట. ఆడు 1200 అడిగాడు. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయింది. చూడండి ఎంత జనం ఉన్నారు. హరిద్వార్ టు ఢిల్లీ ఒక 4 టికెట్స్ ఉన్నాయి. ఫైనల్లీ ఢిల్లీ వచ్చేసాము. కేదార్నాథ్ నుంచి ఢిల్లీకి రావడానికి ఆగకుండా 24 అవర్స్ పట్టింది. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లోపల లాకర్ రూమ్ లో అయితే పెట్టేసేయాలి మన మొబైల్ కానీ వాచ్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము సోన్ప్రయాగ్ లో ఉన్నాము. ఇక ఢిల్లీకి వెళ్ళాలన్నమాట. అది కూడా రేపు ఈవినింగ్ కల్లా ఢిల్లీ వెళ్ళాలి. మా ఓడికి ఫ్లైట్ ఉందన్నమాట రేపు ఈవినింగ్. సో ఇక్కడ నైట్ జర్నీస్ ఉండవంట. చాలా మందిని అడిగాము అలానే చెప్పారు. ఇక మార్నింగ్ 5 అయితే స్టార్ట్ అవుతాయి అంట. ఇక చేసేదేం లేక బస్టాండ్ కాడ దగ్గరలో ఉన్న రూమ్కి అయితే తీసుకుందామని వెళ్తున్నాం. అలా వెళ్తుంటే రిషికేశ్ రిషికేశ్ అని అరుపులు వినిపించాయి. ఇంక వెంటనే వెళ్ళి రిషికేశ్ కెత్తనయా అని అడిగాను. వాడు 1200 అన్నాడు. సో కొంచెం ఎక్కువ అనిపించింది బట్ మాకు టైం లేదు కాబట్టి ఇక మేము హరిద్వార్ వరకు అదే 1200కి మాట్లాడుకొని హరిద్వార్ వరకు అయితే వెళ్ళినాం. బట్ మేమైతే చాలా రిస్క్ చేసామని చెప్పొచ్చు. అది అనఫీషియల్గా అయితే వాడు తీసుకెళ్ళాడు మమ్మల్ని. అఫీషియల్గా అయితే తీసుకెళ్ళలేదు ఎందుకంటే వాడు దాదాపు ఒక 5-6 చెక్ పోస్టుల దగ్గర వాళ్ళు లంచం ఇచ్చుకుంటూ వచ్చిండు అనమాట. అలా తిరిగిపోయింది పోండి కేదార్నాథ్ వచ్చేసరికి. సో నిన్న డౌన్ ట్రెక్కింగ్ చేసినాం. డౌన్ ట్రెక్కింగ్ వచ్చేసి 6 అవర్స్ పట్టింది. లెగ్కి వచ్చేసి నైట్ పెయిన్ అయితే వచ్చేసింది. సోన్ప్రయాగ్ వెళ్ళి రూమ్ తీసుకుందాం అనుకున్నాం బట్ లక్కీగా ఏంటంటే అక్కడ ఒక సుమో అనమాట, సుమో హరిద్వార్కి అయితే మాకు దొరికింది. ఆడు 1200 అడిగాడు. మేము 1000 రూపాయలు లెక్క వచ్చేసాం. ఫైనలీ హరిద్వార్ వరకు అయితే వచ్చేసాం. హరిద్వార్ వచ్చేసరికి మార్నింగ్ 5 అయింది. సో ఇప్పుడు 7:30కి ట్రైన్ ఉందన్నమాట. ఇంకా ఈ టిఫిన్ చేసేసి 7:30 ట్రైన్ ఎక్కేస్తాం ఢిల్లీ వరకు. ఇంకా ఢిల్లీ వెళ్ళేసి అక్కడ ఏమన్నా చూడాల్సినవి చూసేసి ఇంక అమ్మటే మళ్ళీ ఇక రిటర్న్ కమ్మన్ ట్రైన్ అయితే ఎక్కేస్తాం. గోపిక లేదు, అయిపోయింది పని. ఫ్రెండ్స్ హరిద్వార్ రైల్వే స్టేషన్ బయట శివుడు స్టాచ్యూస్ అయితే 2 ఉన్నాయి. చూడండి ఒకసారి ఇలా ఉన్నాయి. చూడండి ఇప్పుడు మార్నింగ్ 6 అయింది. స్టేషన్ ఎంత ఖాళీగా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అయింది. చూడండి ఎంత జనం ఉన్నారు. ఇంకా పెరుగుతూనే ఉన్నారు. ఇంకా 1/2 అవర్లో ట్రైన్ వస్తుంది కాబట్టి. పాపం మా తేయగాడికి నైట్ మొత్తం నిద్ర లేదు. ఎలా ఉండో చూడండి ఒకసారి తేయగాడి ఫ్యాన్స్ కోసం. సో ఇక మేము ట్రైన్ టికెట్స్ వచ్చేసి నైట్ సుమోకంలోనే ఐఆర్టీసీ ఓపెన్ చేసి చూస్తే హరిద్వార్ టు ఢిల్లీ ఒక 4 టికెట్స్ ఉన్నాయి. ఒక టు డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్కి ఎమ్మటే ఇంక మా తేజగాడి అయితే బుక్ చేసిండి. ఇంకా మాకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇప్పుడు 7:30కి అయితే ట్రైన్ ఉందన్నమాట ఇంక ఎక్కేయటమే. ఫైనల్లీ ఢిల్లీ వచ్చేసాము. ముందు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలన్నమాట. ఇంకా స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే రూమ్ తీసుకున్నాము. ఏసీ రూమే. డైలీ 1000 2 డేస్కి అయితే తీసుకున్నాం. ఈరోజు రేపటికి మాకు రేపు ఈవినింగ్ ట్రైన్ అయితే ఉంది ఏపీ ఎక్స్ప్రెస్ ఢిల్లీ టు ఖమ్మం. కేదార్నాథ్ నుంచి ఢిల్లీకి రావడానికి ఆగకుండా 24 అవర్స్ పట్టింది. ట్రైన్లో వచ్చినాం, బస్లో వచ్చినాం, అటా సుమోలో వచ్చినాం. నైట్ మొత్తం దోలు తిప్పింది భయ్య. అసలు అమ్మ వచ్చి ఇంకా ఫైనల్లీ ఢిల్లీలో రూమ్ అయితే తీసుకున్నాం. ఇంకా సో ఇవాళ రేపు ఇంక ఢిల్లీ చూసేసుకొని రేపు ఈవినింగ్ ట్రైన్ ఉంది ఖమ్మానికి. ఇంక ఎక్కేస్తాం. వాళ్ళ కావట్లేదు ఇప్పటికి. శరవణ్ భవన్ తెలుసు ఎంత ఫేమస్. వెజ్ రెస్టారెంట్ ఇంకా ఢిల్లీలో మా వాళ్ళు అయితే దీన్ని తీసుకొని వచ్చేసారు. ఇంకా ఇక్కడ దోశ హైలైట్. మా తేజగాడు ఇంతకుముందు వచ్చి తిన్నాడు కాబట్టి ఇంకా తీసుకొని వచ్చాడు. సో ఇక్కడ ఇంకా తినేసి మేము అక్షరధామ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. స్వామి నారాయణ ఢిల్లీలో చాలా ఫేమస్ ఈ టెంపుల్ అయితే. మ్యాక్స్ ఢిల్లీకి వచ్చిన వాళ్ళందరూ చూస్తారు. అంతే టూరిస్టులు అయితే కంపల్సరీ అయితే ఇక్కడికి అయితే వస్తారు. సో ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ లోపల లాకర్ రూమ్లో అయితే పెట్టేసేయాలి మన మొబైల్ కానీ వాచ్ కానీ ఏదైనా ఎలక్ట్రిక్ డివైస్ లోపలికి అయితే వెళ్ళలేదు. చూడండి ఇంక ఇదంతా కార్ పార్కింగ్ అనమాట. చాలా పెద్దగా ఉంది పార్కింగ్ అయితే. టెంపుల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఓకే టెంపుల్ బాగుంటుంది కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనిపించింది బట్ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు. సో మీకోసం అయితే నేను వేరే వాళ్ళు తీసిన వీడియో అయితే మన దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను.
please, please, please.